हाय अंडी हेलो नमस्ते वेलकम टू मोहनीस किचन एंड ब्लॉग्स फ्रेंड्स ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు నా ఫ్రెండ్స్ అందరి కోసం ఒక మంచి కాంబినేషన్ కర్రీ అండి అదేంటి మన ఆలుగడ్డ చికెన్ కర్రీ అన్నమాట దాని కోసం వచ్చేసి 1/2 kg చికెన్ అలాగే 1/2 kg ఆలుగడ్డ 1/2 kg చికెన్ కి 1/2 kg ఆలుగడ్డ కూడా వేసుకోవచ్చు అన్నమాట ఇలా ఆలుగడ్డల్ని ఉడకబెట్టేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత చికెన్ లో ఒక हाफ स्पून पसुपु नॉन वेज कदा कुछ पसुपने पड़ती तरवा रे स्पून कारम मी टेस्ट ने बट्टी कारम ऐड तरवा टेस्ट की सरपड़ा उप्पु अलगे अल्लम वेल्लुली पेस्ट इवन वेस मिक्स इला मिक्स नानबेट्टी पक्कन पेट्टुकोवाली फ्रेंड्स ఉప్పు కారం బా పీసెస్ కి పడుతుందన్నమాట ఇలా నానబెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు ఈ మూడు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి ఆలుగడ్డ వల్న గ్రేవీ వస్తుంది కాబట్టి ఒక ఉల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది ఇలా ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని ఇందులో వేసేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ నూనెలో పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని చక్కగా మిక్స్ చేసుకొని ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టేసి ఇలా మగ్గనివ్వాలి అన్నమాట ఇలా మగ్గితే మంచి టేస్ట్ వస్తదండి కర్రీకి మనకి ఆల్మోస్ట్ మనకి సగం పైనే కుక్ అయిపోవాలి అన్నమాట ఇలా ఆయిల్ లో ఇలా కుక్ అయిన తర్వాత ఒక టమాటా అండి అంటే 1/2 kg చికెన్ కు వచ్చేసి ఒక మీడియం సైజ్ టమాటా ఇది వచ్చేసి ఆప్షనల్ మాత్రమే కొంతమంది టమాటా ఇష్టపడన వాళ్ళు ఉంటే అవాయిడ్ చేయొచ్చు ఫ్రెండ్స్ కాకుంటే టమాటా వల్న కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుందన్నమాట ఇలా టమాటా మగ్గిపోయిన తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆలుగడ్డలు చికెన్ ను ఒక్కసారే వేసుకుంటే అంత టేస్ట్ రాదన్నమాట ఇలా సెపరేట్ గా ఉడకబెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని మనం ఇలా యాడ్ చేసుకున్న కర్రీకి మంచి టేస్ట్ వస్తదండి మీరు తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ ఎంత చక్కగా కుదిరిందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఫ్రెండ్స్ ఇలా మనకి బంగాళదుంప ముక్కలకు కూడా ఉప్పు కారం పట్టేంత వరకు మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ బా కొంచెం లిక్విడ్ లా తినాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి లేదు ఇగురులావో తినాలి అనుకుంటే గనక సమానంగా ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ అవనివ్వాలన్నమాట ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ అవనిచ్చి ఒకసారి ముక్క ఉడికిందో లేదో టెస్ట్ చేసుకొని తర్వాత వచ్చేసి ఆలుగడ్డ ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్నదే కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో గరం మసాలా యాడ్ చేసుకోవాలి గరం మసాలా వచ్చేసి ధనియాలు జీలకర్ర గసగసాలు యాలకులు ముక్కలు ఇవన్నీ ఫ్రై చేసి పౌడర్ చేసుకున్న పౌడర్ అండి ఇది హోమ్ మేడ్ మసాలా ఇది కూడా మీకు తప్పకుండా చూపిస్తాను దీనివల్ల మంచి టేస్ట్ వస్తది రెడీమేడ్ దాని రెడీ మీ దగ్గర రెడీమేడ్ మసాలా ఉన్నా కూడా యాడ్ చేసుకోండి ఇదొచ్చేసి చపాతీలోకి పూరిలోకి రైస్ లోకి దేనిలోకైనా సరే మంచి కాంబినేషన్ కర్రీ అండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలా మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత పైన వచ్చేసి కొత్తిమీర వేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై